బ్రో బ్రో నేను స్టూడెంట్, ఎలా ఉంది సార్? నేను స్టూడెంటే సార్. సినిమా వేరే లెవెల్ వచ్చిందన్న. నిజంగా బెల్లంకొండ గణేష్ అన్న, నిజంగా చూడ్డానికి సాఫ్ట్గా ఉంటావు కానీ మంచి సినిమా పట్టావు. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి డెడికేట్ చేశారన్న ఈ సినిమా. వన్ మోర్ థింగ్, ఐఫోన్ యూజర్స్ అందరికి డెడికేట్ చేశారు ఇది. నాకైతే నిజంగా చాలానే బాగా నచ్చిందన్న. మీరు ఐఫోనే కదా? నాది ఐఫోనే, చాలా కష్టపడి కొన్నాను భయ్య, అందుకే ఎమోషన్ అని చెప్తున్నాను. కానీ చాలా రోజులు కష్టపడ్డ తర్వాత ఐఫోన్ చేతిలోకి వచ్చినప్పుడు ఆ ఫీల్ ఉంటుంది. నిజంగా బిర్యానీ తిన్నా కూడా ఆ ఫీల్ రాదు. నిజంగా ప్రతి ఒక్కడే లైఫ్లో డ్రీమ్స్ ఉంటాయన్న, అలాంటి డ్రీమ్లో ఒకటి మా ఐఫోన్. ప్రతి ఒక్కడికి ఉంటుంది. ప్రతి ఒక్క ఐఫోన్ లవర్ని ట్యాగ్ చేయండి ఈ సినిమాకి, ప్రతి ఒక్క ఐఫోన్ లవర్ చూడండి. ఇంకోటి అన్న, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చూడాలన్న. ఎందుకంటే ఒక స్టూడెంట్ని ఎలా యూజ్ చేసుకున్నారు, అది రాజకీయ నాయకుడు కావచ్చు, అంటే ఇండివిజువల్గా ఎదగాలి అనుకున్న వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కడు దయచేసి స్టూడెంట్స్ తెలుసుకోండి భయ్య. మీరంతా తెలుసుకొని ఒక మాట మీద ఉండండి, లైఫ్లో ఏదైనా సాధించగలం. ఎందుకంటే మన గురించి మనమే ఆలోచించాలి, మనమే బతకాలి, మనమే పోరాడాలి. మన కోసం ఎవడు రాడు, వస్తామని అనుకుంటాం, ఎవడు రాడు భయ్య. నిజంగా ఆ సినిమా మాత్రం చాలా బాగుంది. హీరో గురించి చెప్పాలన్న, ముందు ఆయన చూడడానికి చాలా సాఫ్ట్గా కనిపించే వ్యక్తి అయినా కూడా ఈ సినిమాలో హీరో అంటే బాడీ ఉండే, కండలు ఉండే, హైట్ ఉండే కాదు, దిమాగ్ ఉంటే చాలు హీరో అయిపోవచ్చు అని చూపించాడన్న. ఆయన ఒక ఫోన్ పోగొట్టుకోవడం వల్ల వచ్చిన సమస్యల్ని ఎలా ఫేస్ చేశాడు ఏంటి అనేది చాలా తెలివిగా చూపించాడు. దాంట్లోనే బ్యాంకింగ్ డొమైన్లో ఉన్న ప్రాబ్లమ్స్ దాని గురించి కూడా చాలా బాగా చూపించాడు డైరెక్టర్. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చిందన్న. ఇంకోటి రవితేజ్ అన్న చేశాడు దీంట్లో, అదే మన సూర్యం వెబ్ సిరీస్లో స్వామి క్యారెక్టర్ చేశాడు రవి అన్న. ఆయన కామెడీ టైమింగ్ ఉందన్న. నిజంగా అన్న గుర్తుపెట్టుకో, మళ్ళీ మళ్ళీ సినిమాలు వస్తాయి, మంచి కమెడియన్ అవుతావు టాలీవుడ్కి, చాలా అంటే చాలా వచ్చింది. రాఖీ అన్న, నాంది అన్న, నాంది మూవీ తర్వాత మంచి సినిమా తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కడు థియేటర్కి రండి, స్టూడెంట్ అయితే మరీ మరీ రండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.